రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోతుకల్ ప్రాథమిక వైద్యులు సంజీవ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్ ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. చీకోడు గ్రామంలో వ్యాక్సిన్ వేయడానికి డాక్టర్ సిబ్బంది వాళ్ళు పోర్చుగల్ నుంచి ఇక్కడికి వచ్చేసారు. మన చీకోడు గ్రామంలో ప్రజలందరూ వినియోగించుకోవాలని, కరోనా టీకా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన చీకోడు గ్రామంలో ఉత్సవ మండలమైన ఉత్సవ మండలంలో పోతుగల్లో హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడికి పోవడానికి ఎండలకు చాలా ఇబ్బందిగా ఉందని 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు 70-80 సంవత్సరాలలో కానీ ఎంత ఏజ్ ఉన్నా వాళ్ళు అర్హులు కాబట్టి వాళ్ళు పోవడానికి ఎండకు ఇబ్బంది అవుతుందని చీకోడు గ్రామంలో ఏర్పాటు చేసి ఈరోజు స్కూల్లో టీకా మన టీకా వేయడానికి మన హాస్పిటల్ నుంచి సిబ్బంది కూడా ఒక 7-8 మంది వచ్చారు. ఈరోజు మన చీకోడు మొత్తం కంప్లీట్ కావాలని మేము మైకులో కూడా అనౌన్స్ చేసినాము, అంత స్టార్టింగ్ కూడా చేసినాము. చాలామంది వస్తున్నారు, వచ్చి టీకా తీసుకున్న తర్వాత కూడా ఒక 10 నిమిషాలు పక్క కూర్చోబెట్టి వాళ్ళ ఎట్లుంది అనేది చూసి వాళ్ళకి ఏదైనా చక్కెర రావడానికి ఇట్లా అట్లాంటిది ఏమైనా ఉంటే వీళ్ళు మెడిసిన్ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఈ మరి మన ముస్తాబాద్ పోతుగల్ మరి ఆరోగ్య శాఖ వారు మరి చీకోడు గ్రామంలో 300 మంది 45 ఇయర్స్ నిండిన వారికి కరోనా టీకా వేయడం వారికి మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కరోనా మహమ్మారి చాలా ప్రమాదకరమని గుర్తించి ప్రభుత్వం వారు టీకా ఇవ్వడం జరిగింది. ఆ టీకాను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డాక్టర్ గారు ఉత్ప్రదం ఉన్నది. మరి వారికి ధన్యవాదాలు, ఎందుకంటే మా గ్రామ ప్రజల నుంచి మా గ్రామం నుండి మా నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కరోనా అనేది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి, మరి దాన్ని లెక్క చేయకుండా ANM సిబ్బంది కానీ మరి ఇతర డాక్టర్స్ కానీ మరి ఇంత రిస్క్ తీసుకొని చేయడం